దురదృష్టం. ఇట్లాంటి అవసరం వస్తుందని రామలింగారెడ్డి నాలుగు మాటలు గెలిచినా మీకు అందుబాటులోనే ఉన్నాడు. ఏ ఒక్కనాడు కూడా అసెంబ్లీ సమావేశాలలో కూడా హైదరాబాద్లో ఉంటే మళ్ళీ ఏ సాయంత్రము ఎవరికన్నా ఆపది పడ్డదంటే మళ్ళీ ఇడికే వచ్చు. మళ్ళీ రేపు పొద్దున అసెంబ్లీకి అందబోతా అని ఆ నైట్ కూడా ఇడు వచ్చి మళ్ళీ తెల్లారి అసెంబ్లీకి అందబోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను కూడా అందుబాటులో ఉంటా. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు బాధ్యత అప్పచెప్పి మీ దగ్గరకు పంపించాడు. ఆశ నెరవేరాలంటే మీరు నన్ను ఆశీర్వదించాలి. ఆశీర్వదించి మీ అందుబాటులో నేను ఉంటా. మీ సేవకే నన్ను అంకితం చేయాలని రుద్రారం గ్రామంలో ఉన్న మా అన్నలు కూడా అంతా నాకు తెలిసిన వాళ్ళే. ఎవరు కొత్త కాదు. ఎన్నిసార్లు నేను మీ ఇంటికి వచ్చినా మీరు మా ఇంటికి వచ్చారు అంతా తెలిసిన వాళ్ళే. నాకు ఆశీర్వదించానని ఈ సేవ చేసే అవకాశం ఇయ్యానని రుద్రారం గ్రామం అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకు అందరికీ నమస్కారం. ఎమ్మెల్యే ముందట సర్పంచ్ ఉంటే సర్పంచ్కి వాళ్ళకి వీళ్ళకి దండం పెట్టుకుంటే పెన్షన్ ఇప్పింది పెన్షన్ ఇప్పింది అనేటోళ్ళు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వచ్చిన తర్వాత ఆ అడగడమే అయిపోయింది. అందరికీ కూడా పెన్షన్లు వస్తూ ఉన్నాయి. మా బీడీ కార్మికులు గతంలో ఒక్క పైసా కూడా ఎవరు బీడీ కార్మికుల చేతులు పెట్టలే. కానీ మన ముఖ్యమంత్రి చాట ముందర పెట్టుకొని అనారోగ్యం పాలైనా సరే కుటుంబాన్ని సాధుకోవాలని చెప్పి బీడీ కార్మికులు ఉన్నారు. వాళ్ళకి ఒక్క రూపాయిని ఎవరైనా ఇచ్చిందా? పోనీ వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలల్లో బీజేపీ 17 రాష్ట్రాలలో పరిపాలిస్తుంది, కాంగ్రెస్ 5 రాష్ట్రాల్లో పరిపాలిస్తుంది. పోనీ వాళ్ళు పరిపాలించే రాష్ట్రాల్లో ఎక్కడైనా పెన్షన్ ఇస్తున్నారా? బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నారా? లేదే. మరి అక్కడ ఇవ్వకుండా ఇక్కడ వచ్చి మేమేమో చేస్తామంటే ఎట్లా? ఇంకో ముందు బీడీ కార్మికుల పెన్షన్లలో మేము ఇస్తున్నామని చెప్తే నేను హరీష్ రావు గారు మంత్రి గారు ఏం చెప్పారు? చలు ఎక్కడికి వస్తున్నారు రండి, దుంపాక చౌరస్తాకి రండి, మీ పైస ఎంతనో మా పైస ఎంతనో చూద్దాం. ఒక్క పైస కనుక మీరు పెన్షన్లలో బీడీ 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. రైతులకు రైతు బంధిస్తున్న ఎకరానికి 5,000 రూపాయల చొప్పున రైతు బతకాలే, రైతు బాగుండాలే, రాబోయే కాలంలో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చెయ్యాలే అని చెప్పేసి గోదావరి జలాలను తీసుకొచ్చి ఇక్కడ రైతుల పాదాలు కడగాలి, ఇక్కడ పంట పొలాలు పండాలని మన ముఖ్యమంత్రి గారి ఆశయం. రామలింగన్న కూడా ఇంకొక నెల అయితే చనిపోతాడనగా నేను రామలింగన్న మంత్రి గారు అక్కడ కొండపోచమ్మ సాగర్ పోయి చూసి వచ్చినాం. ఏమన్నా ఇంకెక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయి? ఈ మండలానికి ఇంకెన్ని ఎకరాలకు నీళ్ళు రావాలి, ఎన్నెన్ని ఎకరాలకి ఇవి వచ్చి ఎక్కడెక్కడ కాలువ ఇబ్బందులు ఉన్నాయని చూసి వచ్చిన నెలకే చనిపోయాడు అన్న. ఆ ఆశయం నెరవేరాలి రేపు. రామలింగన్న ఆశయం ఇక్కడ ఉన్న ప్రతి రైతు భూమికి నీళ్లు రావాలి, కాలువల ద్వారా పంట పొలాలు పండించుకోవాలని రామలింగన్న ఆశయం. 90% పనులు అయిపోయినాయి, ఇంకొక 10% పనులు ఉన్నాయి. తప్పకుండా రాబోయే కాలంలో సుజాతక పనులను కూడా కంప్లీట్ చేస్తారు. ఈ సందర్భంగా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నారు. రెండు ఒక రెండు పనులు పెరిగిపోయినాయి.